ఇక రేపటి ప్రధాని మోదీ పర్యటనకు సర్వం సిద్ధమైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైళ్లను ప్రారంభించి ఆ తర్వాత ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మోదీ సభలో సీఎం కేసీఆర్ కు 7 నిమిషాల సమయం కేటాయింపు జరిగింది. అటు భద్రతా ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుండి పేరేడ్ గ్రౌండ్ కు నరేంద్ర మోడీ రాబోతున్నారు. కాబట్టి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మనం చూడొచ్చు రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అంటే ముఖ్యంగా రేపు జరగబోయే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చేటువంటి సమయంలో కూడా పూర్తి స్థాయిలో నిఘా కట్టుదిట్టం చేసినటువంటి సందర్భం కనబడుతుంది. మరోవైపు 11:30 బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడ నుండి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవం ఉంటుంది. అంటే సికింద్రాబాద్ టు తిరుపతికి సంబంధించినటువంటి ట్రైన్ ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మనం చూస్తున్నటువంటి పేరేడ్ గ్రౌండ్కి చేరుకొని పబ్లిక్ మీటింగ్లో కూడా తాను అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం 11:30 నుంచి 1:30 వరకు అంటే దాదాపు 2 గంటల పాటు ప్రధాని పర్యటన హైదరాబాద్లో ఉండబోతుంది. షెడ్యూల్ చూసినట్లయితే 11:30 బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత 11:35 బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి బై రోడ్డు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు బయలుదేరుతారు. 11:45 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. 11:45 నుంచి 12 గంటల వరకు కూడా భారత్ వందే భారత్ సికింద్రాబాద్ టు తిరుపతికి సంబంధించినటువంటి ట్రైన్ ను ప్రారంభోత్సవం ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి 12:05 నుంచి 12:15 ఎగ్జాక్ట్ గా పిఎం నరేంద్ర మోడీ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేటువంటి సభలో హాజరవుతారు. 12:18 నిమిషాలకు ఎగ్జాక్ట్ గా పిఎం నరేంద్ర మోడీ సభ స్టేజ్ మీదకి రాబోతున్నారు. ఇక 1:20 వరకు కూడా ఈ పబ్లిక్ మీటింగ్లో కూడా తను హాజరవుతాడు. ఇక్కడి నుంచి నేరుగా మళ్ళా 1:20 బయలుదేరి 1:30 బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుండి తను తిరుగు ప్రయాణం అయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ షెడ్యూల్లో కొంత చేంజెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎస్పీజీ కంట్రోల్లో మొత్తం కూడా పెరేడ్ గ్రౌండ్ సంబంధించినటువంటి స్టేజ్ మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాలు పర్యవేక్షణలో కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా దాదాపు 2,500 మంది పోలీసులు కేవలం బందోబస్తులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు ఇప్పటికే డిప్లాయ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి సికింద్రాబాద్ వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా 9:00 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయనేటువంటి అంశాన్ని అయితే స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళినటువంటి సమయంలో కూడా నరేంద్ర మోడీ వచ్చేటువంటి సమయంలో అక్కడ జనరల్ పబ్లిక్ని లోపలికి ఎవరికి అనుమతి లేదు. కేవలం ఒక్క గేట్ మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మిగిలినటువంటి గేట్లన్నీ కూడా పూర్తిగా మూసివేసి ఉంటారు. నరేంద్ర మోడీ అక్కడ వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవం అయిన తర్వాతనే నరేంద్ర మోడీ అక్కడి నుంచి మూవ్ అయిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతి ఉంది అనేది మాత్రం పోలీసులు అయితే మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. ఈ 2 గంటల పాటు హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. బేగంపేట ఎయిర్పోర్టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుండి తిరిగి మళ్ళీ పేరేడ్ గ్రౌండ్ వచ్చేంత వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు కూడా ఈ ప్రాంతంలో నార్త్ జోన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలనేది కూడా ప్రస్తుతం పోలీసులు సూచనలు చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇప్పటికే